हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। एपीलो वालंटीर्लकु संबंधी मूडो नोटिफिकेशन प्रकटिंचारु। आ विवरालन्नी कूडा मन वीडियोलो तेलुसुकुंदाम। दानिकंटे मुंदुगा मीकु चिन्न रिक्वेस्ट फ्रेंड्स, इप्पटिवरकु मा चैनल सब्सक्राइब चेसुकोकपोते अन्नी सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडि। अलागे ई वीडियोनि ओक लाइक चेयंडि मरियु षेर चेयंडि। ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న గ్రామ వార్డు వాలంటీర్ల పోస్టులకు భర్తీకి ఏపీ సర్కార్ సిద్ధమైంది। రాష్ట్ర వ్యాప్తంగా 10700 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది। ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుని మే 1వ తేదీ కల్లా నియమకాలు పూర్తి చేయాలని ఆదేశించింది। కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు అమలు చేస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది। వివిధ రాష్ట్రాలు దేశాలు సైతం వాలంటీర్ల వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి। ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా సో వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి। గ్రామీణ ప్రాంతంలో ఎంపీటీఓలు, పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులను గుర్తించి 20వ తేదీ కల్లా ఎక్కడికక్కడ స్థానికంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు। ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు గారు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు। గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 5200 పోస్టులు, అలాగే పట్టణ ప్రాంతంలో 5500 వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి। ఏ మండలంలో ఎన్ని, అలాగే ఏ మున్సిపాలిటీ ఎన్ని ఖాళీగా ఉన్నాయన్నది స్థానికంగా వెలువరించి నోటిఫికేషన్లో పేర్కొంటారని అధికారులు చెప్పారు। వాలంటీర్ల ఎంపికల సమయంలో 50% పోస్టులను మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం ఎంబీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన ఆదేశంలో స్పష్టం చేసింది। సో ఇది ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10700 వాలంటీర్ పోస్టులకి రేపటి నుంచి అనేది దరఖాస్తులు చేసుకోవచ్చు। ఎవరైతే ఈ పోస్టులను అప్లై చేసుకోవాలనుకుంటున్నారో రేపటి నుంచి ఈ పోస్టులు అనేది సో మీ మండలంలో కానీ గ్రామ సచివాలయాల్లో కానీ అడిగి తెలుసుకోవచ్చు। ఈ డీటెయిల్స్ అనేవి ఎవరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।